నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. డైలీ న్యూస్ కి స్వాగతం. నేను మీ వినీల. ముందుగా వరంగల్ దర్శన్ ప్రేక్షకులకందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రజలకు నిజాయితీగా సేవలు అందించి వారి అభిమానాన్ని పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అధికారులకు పిలుపునిచ్చారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన పోలీసు అధికారులు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐలు పదోన్నతి పొందిన పి జంపయ్య, పి రాజిరెడ్డి, ఎండి అహ్మదుల్లా, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, షాఖాన్, ఎస్ ఆరమల్లు, జె ఎలీషా, ఎస్ ఇమ్మాన్యుయల్, జె మనోహర్ రావు, ఇంద్రయ్య, నరసింహారావులను పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలు మనపై ఉన్న నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మనం నిర్వహించే విధులపై పోలీస్ శాఖ గౌరవ మర్యాదలు ఆధారపడి ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు పంజాల అశోక్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్ లో పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పబ్లిక్ గార్డెన్ ను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజీ లైఫ్ లో ఉదయమో సాయంత్రమో వాకింగ్ కు వెళ్లినా కుటుంబం లేదా స్నేహితులతో సరదాగా కాసేపు గడపాలన్నా ప్రజలు పబ్లిక్ పార్కులకే వస్తారని అన్నారు. పార్కులో ఎక్కడా ఖాళీ ప్రదేశం ఉండకుండా ప్రతి అంగుళం సద్వినియోగం పరిచే విధంగా పార్కును తీర్చిదిద్దాలని అన్నారు. పెద్దలకు వాకింగ్ ట్రాక్, యోగా ప్లేస్లతో పాటు పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ను వీటిల్లో డెవలప్ చేయాలని కలెక్టర్ అన్నారు. పబ్లిక్ గార్డెన్ గేట్ సరిగ్గా పనిచేయడం లేదని స్థానికులు చెప్పగా వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఆహ్లాదకరమైన మొక్కలు నాటాలని, నిరుపయోగమైన నిర్మాణాలు తొలగించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనంతరం కలెక్టర్ 57 డివిజన్ లో గల వైకుంఠ ధామం పనులను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సత్యనారాయణ, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ సునీత, అధికారులు శ్రీనివాస్, సంతోష్ బాబు, ఆనంద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 42-40 డివిజన్ పరిధిలోని బీరన్న ఆలయాల్లో నగర మేయర్ గుండు సుధారని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన పూర్ణచందర్, మరుపల్ల రవి, నాగపూరి సంజయ్, వడ్నాల నరేందర్, కటకం విజయ్, మరుపల్ల గౌతమ్, వనం మధు, అవ్నూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడ మండలం కర్లయ్య గ్రామంలోని టిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, గడిల పాలనను తరిమి కొట్టాలని సీతక్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చల్ల నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు శంకరబోయిన మొగిలి, ఎంపీపీ బానోత్ విజయ్ రూప్ సింగ్, జెడ్పీటీసీ పుల్సం పుష్పలత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బల్దియా తరపున చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్, ప్రత్యేక గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. బక్రీద్ పండుగను ఆనందోత్సాహాల మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరుకుంటూ, ముస్లిం ప్రజలంతా సంతోషంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు. మహానగరంలోని ముస్లిం సోదర సోదరి మండలకు నగర మేయర్ గుండు సుధారాణి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకుంటామని, తెలంగాణ రాష్ట్రం కూడా త్యాగాల ఫలితంగా ఏర్పడిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్, ప్రత్యేక గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. బక్రీద్ పండుగను ఆనందోత్సాహాల మధ్య కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరుకుంటూ, ముస్లిం ప్రజలంతా సంతోషంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.
హైదరాబాద్ తెలంగాణ ఉద్యమంలో నమోదైన పలు కేసుల్లో నాంపల్లి కోర్టుకి హాజరైన తెలంగాణ రాష్ట ప్రభుత్వ చీఫ్ పిప్ దాసే వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మరి యాదవరెడ్డి తదితరులు కోర్టుకి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ జిల్లాలో రాస్తా రోకో, రైల్ రోకో, వంట వార్పు లాంటి పలు కేసులపై విచారణకై ఈరోజు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు, శంకు నర్సింగ్, చాగంటి రమేష్ జూలీ, దర్శన్ సింగ్, ఎండి సోని, నార్లగిరి, రమేష్ సర్వర్, వనం రెడ్డి, మహమ్మద్ ఫాజిల్ హుసేన్, ఎస్కే మైముద్దు రహీమునిసా బేగం, కోళ్ల వినోద, దశరథం కృష్ణ, రావుల కిషన్, దొంతి దేవేందర్ రెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.